Welcome to our channel. Click Jobs and Education News. Government Jobs Education News పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి ఇంటర్మీడియట్ ఏపీఓఎస్ఎస్ పబ్లిక్ పరీక్షల మే 2022 టైం టేబుల్. పరీక్ష సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగును. 1వ రోజు 7/5/2022 శనివారం హిందీ, తెలుగు, ఉర్దూ సబ్జెక్టులకు పరీక్ష జరుగును. 2వ రోజు 10/5/2022 మంగళవారం ఇంగ్లీష్ సబ్జెక్టులకు పరీక్ష జరుగును. 3వ రోజు 12/5/2022 గురువారం గణితం, మ్యాథ్స్, చరిత్ర, హిస్టరీ, వ్యాపార గణక శాస్త్రం, బిజినెస్, అకౌంటింగ్ సబ్జెక్టులకు పరీక్ష జరుగును. 4వ రోజు 14/5/2022 శనివారం జీవశాస్త్రం, బయాలజీ, వాణిజ్య, వ్యాపార శాస్త్రం, కామర్స్, బిజినెస్ సైన్స్, గృహ విజ్ఞాన శాస్త్రం, హోమ్ సైన్స్ సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించబడుతుంది. 5వ రోజు 17/5/2022 మంగళవారం భౌతిక శాస్త్రం, ఫిజిక్స్, రాజనీతి శాస్త్రం, పౌరశాస్త్రము, రాయల్ ఎథిక్స్, సివిక్స్, మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ సబ్జెక్టుల్లో పరీక్షలు జరుగును. 6వ రోజు 19/5/2022 గురువారం రసాయన శాస్త్రం, కెమిస్ట్రీ, ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్, సామాజిక శాస్త్రం, సోషియాలజీ సబ్జెక్టులకు పరీక్షలు జరుగును. 7వ రోజు 21/5/2022 శనివారం అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్ష జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి సంచాలకులు కెవి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. ఇంటర్మీడియట్ జనరల్ మరియు వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలు 24/5/2022 నుండి 28/5/2022 వరకు జరుగును. గమనికలు: 1. ప్రభుత్వం వారు పైన తెలిపిన ఏవైనా తేదీలలో పబ్లిక్ లేదా సాధారణ సెలవు దినముగా ప్రకటించినప్పటికీ పైన తెలిపిన టైం టేబుల్ ప్రకారం ఆయా తేదీల్లో పబ్లిక్ పరీక్షలు జరుగుతుందని తెలిపారు. 2. హాల్ టికెట్ నందు నిర్దేశించిన సబ్జెక్టులు కాక వేరొక సబ్జెక్టు సబ్జెక్టులతో పరీక్ష రాసినచో అట్టి పరీక్షలను రద్దు చేయబడుతుంది. 3. పరీక్షా కేంద్రంలో సరైన ప్రశ్నపత్రం విధిగా పొందవలను, అట్లు సరైన ప్రశ్నపత్రం కాక ఇతర ప్రశ్నపత్రాలతో పరీక్ష రాసినచో ఫలితం రద్దు చేయబడుతుంది. దీనికి విద్యార్థులయే పూర్తి బాధ్యత వహించవలను. 4. విద్యార్థికి నిర్దేశించిన పరీక్షా కేంద్రంలో కాక వేరొక పరీక్షా కేంద్రంలో పరీక్షకు హాజరైనచో అట్టి పరీక్షలను రద్దు చేయబడును. దయచేసి ఈ గమనికలను గమనించవలసిందిగా విద్యార్థులను కోరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, చివరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.